హాయ్ ఫ్రెండ్స్, నేను మోహన్. ఈరోజు మీ వీడియోలో ఏం చెప్తున్నానంటే MS Office 2010 మీ సిస్టంలో ఇన్స్టాల్ చేయాలి చెప్పబోతున్నాను. దీనికి మీ ప్రోడక్ట్ కిట్ అక్కర్లేదు, ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయి ఉంటుంది. దీన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ సెటప్ ఫైల్ ఓపెన్ చేయండి. సెటప్ ఫైల్ ఓపెన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది. ప్లీజ్ వెయిట్ వైల్ సెటప్ ప్రిపేరింగ్ ద నెసరీ ఫైల్స్ అని వస్తుంది. తర్వాత మీరు ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. తర్వాత కస్టమర్ క్లిక్ చేయండి. అప్పుడు మీరు ఏమి ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో అది క్లిక్ చేసుకుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇన్స్టాల్ క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇన్స్టాలింగ్ MS Office ప్రొఫెషనల్ ప్లస్ 2010 అని వస్తుంది. ఇది అయ్యే వరకు ఆగండి ఫ్రెండ్స్. మీకు సెటప్ అయిపోయిన తర్వాత ఎలా వస్తుంది, తర్వాత క్లోజ్ క్లిక్ చేయండి. తర్వాత మీరు చూసుకోవచ్చు, మీరు ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాల్ అయిపోయి ఉంటాయి. MS వర్డ్, పవర్ పాయింట్, అన్నీ ఎక్సెల్ ఇవన్నీ మీరు క్లిక్ చేసుకుంటే నార్మల్గా ఓపెన్ అవుతాయి. మీకు ప్రోడక్ట్కి అవసరం లేదు.